హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ప్రముఖ వాస్తు నిపుణులు గౌరవ తిరుపతి రెడ్డి గారి శిష్యులు మనతో ప్రకాష్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. వాస్తు గురించి నమస్కారం సార్. నమస్తే అండి. సార్, 1000 గడపలు ఉంటే వాస్తు అవసరం లేదు అంటారు, అది నిజమేనా? ఎంతవరకు నిజం అంటారు? ఇది వాస్తు శాస్త్రంలో పూర్తిగా నాలెడ్జ్ లేని వాళ్ళు ఆ యొక్క పదాలు అంటున్నారు, తప్పు. ఎందుకంటే 1000 గడపలు ఉంటే వాస్తు లేదంటే, ఇక 1000 గడపలు లేకుంటే ఏది అవసరం లేదా? 1000 గడపలు కానివ్వండి, 100000 గడపలు కానివ్వండి, అసలు 100000 గడపలు ఒక చిన్న ఊరు తరాలు మారుతున్నప్పుడు అది పట్టణంగా మారుతుంది, పట్టణం అనేది నగరంగా మారుతుంది, ఇది మనం చూస్తున్నాం. కాబట్టి ఒక్క ఇల్లు ఉన్నా, 10 ఇండ్లు ఉన్నా, లేదా 1000 గడపలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ యొక్క ఇంటికి ఖచ్చితంగా మనకు ఈ పంచభూతాలు మనం ఏవైతే అనుకుంటున్నామో, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, అవన్నీ కూడా పనిచేస్తున్నాయి. అది 100 ఇండ్లు ఉండేవ్వండి, 1000 గడపలు ఉండేవ్వండి. అయితే 1000 గడపలు ఉంటే అందరూ కూడా అందరుంటున్నారు, ఆ ఊర్లో అందరు ఉంటున్నారు. అయితే అప్పట్లో ఈ వర్డ్ ఎందుకు వచ్చిందంటే, అప్పట్లో అందరికీ పెంకుటిండ్లు, ఈ స్లాబు సిమెంటు కట్టిన వాటికి మాత్రమే మనం వాసు మార్పులు, దుష్ఫలితం వస్తున్నప్పుడు వాసు మార్పులు ఈజీగా చేయగలుగుతాం. ఒక పెంకుటిళ్ళకి అంత ఈజీ కాదు, ఎందుకంటే అవి దూలాలు, వాసాలతోటి కట్టబడి ఉంటుంది, మట్టి గోడలు ఉంటాయి, ఒక గోడ తీయలేము, ఇంకో గోడ పెట్టలేము, చాలా కష్టం. సో కాబట్టి అలాంటి వారికి, దుష్ఫలితాలు అనుభవిస్తున్న వారికి, అప్పట్లో ఈ కొద్ది కొద్దిగా వాస్తు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, 1000 గడపలు ఉన్నాయి కదా నీకేం కాదు అంటే, నువ్వు వాసు మార్పులు చేయలేవు కాబట్టి అతడికి పూర్తిగా కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వకుండా తిప్పి ఆన్సర్ ఇచ్చారనమాట. అందరు కన్విక్షన్ ఒక మాట్లాడమాట, కన్విన్స్గా. సో కాబట్టి అందరూ ఉన్నారు, అందరితో పాటు నువ్వు ఉంటున్నావు, నలుగురిలో నారాయణ అని ఉండు, దాన్ని మార్పులు చేయలేవు. ఇంకొకటి, అప్పుడు వాసు మార్పులు చేయడానికి కూడా ఆర్థిక స్తోమత చాలా తక్కువ, డబ్బు అనేది అప్పుడు లేదు. అప్పుడు 1000 రూపాయలే ఈ రోజుకు 10 లాక్స్ లాగా. సో కాబట్టి అప్పుడు ఇల్లు మార్చుకోవాలన్నా, ఇల్లు కట్టాలన్నా, ఇల్లు తీయాలన్నా, ఒక డోర్ తీయాలన్నా కూడా ఎవరు చేసేవారు కాదు. కాబట్టి అప్పుడు వాసు తెలిసిన కొద్దిగా, వాసు తెలిసిన కొద్దిగా అప్పుడు అప్పుడు ఉన్న మీరు మన బ్రాహ్మణులు కానివ్వండి, లేదా పంతులు కానివ్వండి, మరెవరు కానివ్వండి, వారు ఈ సామాన్య జనానికి చెప్పలేదు. ఎప్పుడు వాళ్ళు ఏంటంటే డబ్బులు ఇవ్వరు, వీళ్ళకి ఫీజు కావాలి కదా, వీళ్ళు బతకాలి కదా, వాళ్ళు ఇస్తేనే వీళ్ళు. సో అప్పుడు ఏంటంటే కేవలం భూస్వాములు, భూస్వాములకు బిల్డింగ్లు ఉండేటి, అప్పుడు గోడల మీద స్లాబ్ వేసేవారు జమీందారులు కానీ భూస్వాములు కానీ. సో కాబట్టి వీళ్ళు వాస్తు తెలిసి, వాస్తు తెలిసిన వ్యక్తులు, వాస్తు కేవలం భూస్వాములకు జమీందారులు మాత్రం చెప్పారు, ఇతర సామాన్య జనానికి 1000 గడపలు ఉన్నాయి, మీకేం వాసు అవసరం లేదు, అంటే మీరు మార్పులు చేయలేరు, మీ దగ్గర ఆర్థిక సొమ్ము అంత లేదు, అది తీయాలన్నా, పెట్టాలన్నా, కొట్టాలన్నా మీకు ఆ యొక్క డబ్బు అనేది మీ దగ్గర లేదు కాబట్టి మీరు చేయలేరు అనే ఉద్దేశంతో ఆ యొక్క వర్డ్ చెప్పారు. 1000 గడపలు ఉంటే మనకు వాస్తు అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు. దాంట్లో మరొక ఉద్దేశం ఏంటంటే, 1000 గడపలు ఉన్నప్పుడు అందరు కూడా ఒకే ఒక ఏరియా ఉందనుకోండి, తూర్పు పల్లం ఉందనుకోండి, ఏదైనా ఒక ఏరియా, ఆ తూర్పు పల్లం ఉందంటే ఆ తూర్పు పల్లం ఉన్న ఏరియా వాస్తు చాలా లేటుగా దుష్ఫలితం, ఒకవేళ వాస్తు కరెక్ట్గా ఆ ఇండ్లలో కరెక్ట్గా లేకున్నా కూడా తూర్పు పల్లం ఉంది కాబట్టి, తూర్పు పల్లం ఉన్నట్లయితే చాలా ఇండ్లకు వాస్తు యొక్క దుష్ఫలితం బయటపడుతుంది ఈజీగా. మీరు మామూలుగా చాలా కాలనీ చూడొచ్చు, ఒకవేళ పడమర పల్లమున కాలనీలలో చాలా పేదవారు ఉంటారో, లేదా చాలా అభివృద్ధి గాంచకుండా ఆ ఇండ్లన్నీ కూడా కేవలం పెయింట్ వేయకుండా అలాగే ఉంటాయి. మనకు ఎక్కడ మీరు చూసినా నగరాలు, పట్టణాలు, మీరు ఎక్కడ ఒక 10-15 కాలనీలు కానీ, ఒక ఏరియాస్ కానీ, ఊర్లు కానీ, గ్రామాలు కానీ చూస్తే ఈ వాస్తు ఉందా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. మన దురదృష్టం ఏంటంటే, ఈ వాస్తు శాస్త్రంలో ఎవ్వరు పరిశోధన ఇంతవరకు చేయలేదు. చాలా తక్కువ మంది, గౌరవ తిరుపతి రెడ్డి గారు పని కట్టుకొని కాలికి బల్బం కట్టుకొని ఆయన భారతదేశం అంతా తిరిగి ఏ గుడి ఎక్కడ ఉంది, ఏ సెలబ్రిటీ ఇల్లు ఎట్లా ఉంది, ఎవరి ఇల్లు ఎట్లా ఉంది అని చెప్పేసి కొన్ని లక్షల ఇండ్లు చూసి ఉన్నారు. ఆయనతో పాటు మేము వెళ్ళాం. సో కాబట్టి మనం ఈరోజు ప్లాన్ మీద, ఇప్పుడు నేను ప్లాన్ మీద రాయగలుగుతున్నాను, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాస్తు అని, అంతే. నేను తప్ప ఇంకెవ్వరు కూడా, ఏ ఇంజనీర్ కానీ, ఏ పండితుడు కానీ, ఏ ప్లానర్ కానీ, ఎవ్వరు కూడా వాసు పర్ఫెక్ట్గా ఉంది, తప్పు లేదు, నాది బాధ్యత అని చెప్పేసి రాయడం లేదు. సో కాబట్టి ఈ 1000 గడపలు అనే మాటలు అర్థం లేదు. ఆ యొక్క గ్రామము లేదా నగరము ఉత్తరం పల్లంగా, తూర్పు పల్లంగా ఉంటే ఆటోమేటిక్గా 1000 గడపలున్నా, 100000 గడపలున్నా కూడా ఆటోమేటిక్గా వెలుగుతుంది కొన్నేళ్ళు తర్వాత, ఓ 30 ఏళ్ళ తర్వాత, అంటే లేటుగా సమస్య లేటుగా వస్తుంది అనమాట. అదే ఏరియా, అదే నగరం కానీ గ్రామం కానీ దక్షిణము లేదా పడమర పల్లంగా ఉంటే ఈజీగా తొందరగా ఆ యొక్క దుష్ఫలితం అనేది పైకి వస్తుంది. కాబట్టి 1000 గడపలు ఉన్నాయి, తూర్పు మన ఊరంతా తూర్పు పల్లం ఉందయ్యా, తూర్పు పల్లం ఉంది, ఈశాన్యంలో కోనేరు ఉంది, కాబట్టి 1000 గడపలు ఉన్నా కూడా నీకేం కాదు అని చెప్పడంలో చెప్పారు. సార్, మీరు ఇందాక అన్నప్పుడు ఒక ఊరికి తూర్పు పల్లం కనుక ఉంటే ఆ ఊరికి మంచి జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఓన్లీ తూర్పు అండ్ ఉత్తరంకే వాళ్ళకే మంచి జరుగుతుందా, లేకపోతే దక్షిణం పడమర వాళ్ళకి కూడా మంచి జరుగుతుందా?
దక్షిణము పడమర తక్కువ చేసి ఎప్పుడు కూడా మాట్లాడద్దు. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు తూర్పు ద్వారము కీర్తి, ఆరోగ్యము, ప్రతిష్ట, పిల్లల అభివృద్ధి ఇవన్నీ ఇస్తుంది. తూర్పు ద్వారము అవి ఇవ్వాలంటే పడమర ద్వారం ఆ ఇంటికి ఉండి తీరాలి. అంటే పడమర ద్వారం యొక్క ప్రాముఖ్యత తూర్పు కంటే ఎక్కువ ఉంది. అదేవిధంగా ఉత్తర ద్వారము మనకు డబ్బు రావాలంటే ఇంటికి ఉత్తర ద్వారం ఖచ్చితంగా ఉండి తీరాలి. మీరు మామూలుగా ఉత్తర ద్వారం లేని ఇళ్ళలో చూడండి, వాళ్ళు చాలా అప్పులతో వాళ్ళు డబ్బులు లేమితో బాధపడుతుంటారు. అదే ఉత్తర ద్వారం మీరు పెట్టినట్లయితే వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఉత్తరం కాళీస్థలం ఉండాలి ఇంటికి, ఉత్తర ద్వారం ఉండాలి. ఉత్తర ఈశాన్యం పెరిగి ఉంటే తరతరాలు సిరి సంపదలతో తులుతూదని చెప్పి స్పష్టంగా రాసిపెట్టబడి ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వాస్తు బుక్ చూసినప్పుడు 1987లో మా ఇల్లు అలాగే ఉంది. ఉత్తర ద్వారం ఉంది, ఉత్తర కాళీస్థలం ఉంది అధికంగా 10 అడుగులు, తర్వాత తూర్పు ఈశాన్యం ఉంది. అప్పట్లోనే మా ఇంట్లో 5 లక్షల క్యాష్ ఉంది, 20 తులాల బంగారం ఉంది. అంటే అప్పట్లో మేము కోటేశ్వరం ఆ లెక్కని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే. సో కాబట్టి ఆ స్పష్టమైన ఆ అంశంతో నేను వాసులోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత మన స్నేహితుల బంధువుల ఇండ్లు, తర్వాత కొన్ని గ్రామాల ఇండ్లు, కొన్ని దాంట్లో నేను పరిశోధన చేసి తెలుసుకున్న వాస్తు అనేది ఖచ్చితంగా మనిషి మీద ఇంపాక్ట్ ఉన్నది అని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత దీన్ని మనము ఆ యొక్క వృత్తిగా స్వీకరించాం. సో కాబట్టి కేవలము తూర్పు ఉత్తరమే మంచివని చెప్పేసి చెప్పడంలో తూర్పులో తూర్పు ద్వారం ఉన్నట్టు ఉంది. ఇప్పుడు ఒక తూర్పు ఒక స్థలం ఉంది, తూర్పులే బాగుంది అని ఎందుకు అన్నారంటే తూర్పు స్థలం తీసుకుంటే పడమర ఇల్లు కడతారు, తూర్పు అంతా కాలి పెడతారు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా తూర్పు కాల్సింది కాబట్టి అది ఇండ్లు తప్పున్నా ఒప్పున్నా ఏమున్నా కూడా కొన్ని ఏళ్ళకు దుష్ఫలితం వస్తుంది. అలాగే ఉత్తర స్థలం మంచిది అని ఎందుకు అంటున్నారంటే ఉత్తరంలో గేటు పెడతారు, దక్షిణంలో ఇల్లు కడతారు, అప్పుడు ఉత్తరం అంతా కాలిశలం అవుతుంది. అదే దక్షిణ పడమరకు ఇల్లు ముందు కట్టాలా వెనుక కట్టాలా, కాలిశలం ముందు కుదలాలా వెనుక కుదలాలా, ఈ ప్లానింగ్ వేయరాని వారు మాత్రమే దక్షిణము పడమరం మంచిది కాదు అంటున్నారు. మీరు ఇందాక అడిగినట్టు కేవలం తూర్పు ఉత్తరం వాళ్ళే బాగుపడతారా, దక్షిణ పడమర వాళ్ళకు బాగుండదా అంటే అది కాదు. వారి ఇంటి లోపల ద్వారాలు, కిటికీలు, బాల్కానీలు, మెట్లు, వాటి వల్ల వాస్తు అంశం వల్ల వాళ్ళు బాగుంటారా లేదా వాళ్ళకు దుష్ఫలితం వస్తుందా లేదా తెలుస్తుంది. కానీ కేవలము తూర్పు ఉత్తరం వాళ్ళే అనేది ఎప్పుడు ఉండదు. తూర్పు ఉత్తరం వాళ్ళకంటే దక్షిణ పడమర కూడా వాళ్ళు కూడా మంచి ఫలితాలు, వాస్తుపరంగా అంశాలు ఉండి తీరాలి. ఆ ఇంట్లో ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి. ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే మనకు 4 దిక్కులు సమానమే. 1000 గడపలు ఉన్నా, 100000 గడపలు ఉన్నా, 8 గడపలు ఉన్నా మన ఇంటికి మాత్రాన వాస్తు అనేది ఇంపార్టెంట్ అంటారు. సో దాన్ని చూసి కట్టించుకుంటే బాగుంటుంది అంటారు. అవును, ఏ దిక్కైనా పర్లేదు అంటారు. సో ముందే కట్టించుకొని వాళ్ళకి సరిగ్గా అవ్వట్లేదు, వాళ్ళకి ఏమైనా జాగ్రత్తలు కానీ పరిహారాలు కానీ ఉంటాయంటారా? పరిహారం అంటే దీంట్లో కన్స్ట్రక్షన్లో కన్స్ట్రక్షన్ని మనం డిమాలిషన్ అండ్ కన్స్ట్రక్షన్, వాస్తువులో తప్పున్న దాన్ని పగలగొట్టాలి, మళ్ళీ నిర్మాణం చేయాలి. ఈ రెండు విషయాలు తప్ప మీరు మరొకటి చెప్తే అది మూఢనమ్మకమే. మీరు ఇందాక నేను చెప్పినట్టు పూజలు చేయాలి లేదా శాంతి పూజ చేయాలి, వాసు పూజ చేయాలి లేదా యంత్రం కట్టాలి, ఇంకేమైనా అవన్నీ కూడా మూఢనమ్మకాలి. మూఢనమ్మకం అంటేనే మూర్ఖుని నమ్మకం. అవును. సో కాబట్టి మూర్ఖుని నమ్మకం అంటే దాంట్లో నిజం లేదు, అది శాస్త్రం కాదు. సో కాబట్టి వాస్తుని ఎప్పుడైతే మీరు ఒక దుష్ఫలితం వస్తున్న ఇంటికి ఖచ్చితంగా వాస్తు మార్పులు చేస్తే అది మంచిగా అవుతుంది. ఒక రిపేర్ చేస్తే ఏదైనా వస్తు మంచిగా అవుతుంది. ఏదైనా కానివ్వండి, మనిషి దేహం నుండి బైక్ వరకు, ఇంకా మిషన్ దగ్గర నుంచి ఎక్కడైనా కూడా ఒక రిపేర్ ఉంది, అది పనిచేసే స్థితిలో ఉంది, దాన్ని మంచి పార్ట్స్ వేసి మంచి కరెక్ట్గా దాన్ని చేస్తే ఆటోమేటిక్గా నడుస్తుంది. ఇది కూడా అంతే, దుష్ఫలితం వస్తున్న ఇంటికి వాస్తు మార్పులు చేయగలగాలి, చెప్పగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పగలగాలి ఆ వాసు మార్పులు ఏదో గాలి చెప్పకుండా. ఎందుకంటే ఆ గృహస్థుడు వాసు మార్పులు చేయడం చాలా కష్టం. ఒక ఇల్లు కొత్తగా కట్టే కన్నా మళ్ళీ ఉన్నదాన్ని సరి చేయడం అంటే చాలా కష్టం. ఆ సరి చేసేది వీరు ఏబీసీడీ తెలిసిన వాళ్ళు వాస్తులో చెప్తే అతడికి మంచి ఫలితం రాదు. సో కాబట్టి నేనేమంటున్నా అంటే వాసు మార్పులు తీసుకునేటప్పుడు ఆ వాసు ప్లాన్ చేత రాయించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పినట్టు నేను వాసు మార్పులు చేస్తాను, నాకు మళ్ళీ ఏమి నష్టం రావద్దు, దుష్ఫలితం వస్తే నువ్వు బాధ్యత వహించాలి అని అడిగితే ఈ వాసు ప్లానర్లు, వాసు చెప్పే వాళ్ళందరూ కూడా వారు కూడా భయం ఉంటుంది. అరే వీడు మళ్ళీ వచ్చి మళ్ళీ అడుగుతారు అని భయం లేని పద్ధతి ఎప్పుడు కూడా తప్పే అవుతుంది. సో కాబట్టి గృహస్థుడు వాసు మార్పులు చెయ్యాలి. ఆ చేసే ముందు ఆ చెప్పే వ్యక్తి కరెక్టా కాదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నాకు రాసిమని చెప్పాలి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు. సో చూసారు కదా, ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి, అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. సో చూసారు కదా, మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.